ఏలూరు జిల్లా చంద్రపొడి నియోజకవర్గం చంద్రపొడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబుకి చంద్రపొడి నియోజకవర్గ కేంద్రమైన చంద్రపొడి పాత బస్టాండ్ దగ్గరలో నిరుపయోగంగా ఉన్న కావూరు బస్టాండ్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి మరుగుదొడ్లు నిర్మించాలని, అలాగే పూడికపోయిన డ్రైన్లను పూడికి తీత తీయించాలని, డ్రైన్లు లేని వీధుల్లో డ్రైన్లు నిర్మించాలని ఫిర్యాదు చేయడం జరిగిందని కమిషనర్ రాంబాబు సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీస్ కుమార్ పాల్గొన్నారు. ఉపయోగంలోకి తీసుకువచ్చి అక్కడ మరుగుదొడ్లు నిర్మించి వాహన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, అలాగే బస్సులో ప్రయాణించే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవకాశం అక్కడ ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు నిర్మించాలని తొరితగిన తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే కొత్త బస్టాండ్లో రాత్రిపూట వీధి లైట్లు వెలగట్లేదు. ఆ వీధి లైట్లు కూడా తొరితరిగిన ఏర్పాటు చేయకపోతే ఆ వాహన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల దగ్గర నుంచి దొంగలు కొంత సొమ్మును దోచుకెళ్తూ ఉన్నారు. వెంటనే వీధి లైట్లు ఎవరో పందులు, కుక్కలు, ఆవులు వీటి వల్ల నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని హాస్పిటల్ పాలయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. వారిని కూడా కాపాడాలని కమిషనర్ రాంబాబు గారికి వినతిపత్రం ఇచ్చాము. కమిషనర్ రాంబాబు గారు కూడా వెంటనే వీటి సమస్యలన్నింటి గురించి కూడా త్వరితగిన ఏర్పాటు చేస్తామని, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.